హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ కలాంజలి కలలు. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ ఈజీ అండ్ టేస్టీ రవ కేసరిని చూపించబోతున్నానండి. ఈ శ్రావణ మాసంలో రోజు పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు సింపుల్గా ప్రసాదాన్ని 10 నిమిషాల్లో ఇలా రవ కేసరిని తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసే విధానాన్ని చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక అరకప్పు నెయ్యిని తీసుకుంటున్నానండి. ఈ అరకప్పు నెయ్యిలో నుంచే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ప్యాన్లో వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదం పప్పును వేసుకొని లైట్గా 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. జీడిపప్పును కట్ చేసుకున్న బాదం పప్పును వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా కిస్మిస్ను వేసుకొని, కిస్మిస్ను కూడా 1 నిమిషం పాటు వేయించుకొని ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇదే ప్యాన్లోని మిగిలిన నెయ్యిని మొత్తంని వేసుకోవాలండి. తర్వాత 1/2 కప్ బొంబాయి రవ్వను వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ నెయ్యి తీసుకున్నానండి, అలాగే 1/2 కప్ బొంబాయి రవ్వను తీసుకున్నాను. నెయ్యి అంతా బొంబాయి రవ్వకు పట్టి మంచి వాసన వచ్చేంత వరకు 3 to 4 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము నెయ్యిలో బాగా వేయించుకోవాలండి బొంబాయి రవ్వను. ఇలా నేతిలో బొంబాయి రవ్వను వేయించుకోవడం వల్ల కేసరికి మంచి టేస్ట్ వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపించిన విధంగా బొంబాయి రవ్వ నెయ్యిలో బాగా కలిసిపోయి ఈ స్టేజ్లో మంచి వాసన వస్తుందండి. అప్పుడు ఇందులోకి మనము 1/2 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి, 4 గింతల నీళ్లను వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ బొంబాయి రవ్వకి 4 గింతల నీళ్లు అంటే 2 కప్పుల నీళ్లను వేసుకుంటున్నానండి. మీరు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 4 కప్పుల నీళ్లను వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 1/2 కప్ నెయ్యి తీసుకున్నానండి, 1/2 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను, 4 గింతల నీళ్లను వేసుకున్నాను. ఇప్పుడు నీళ్లను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు యెల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మటుకే మీరు కావాలంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చండి. ఇలా ఫుడ్ కలర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బొంబాయి రవ్వ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ బాగా దగ్గర పడిన తర్వాత 1 కప్పు చక్కెరను వేసుకోవాలండి. 1/2 కప్ బొంబాయి రవ్వకి 1 కప్పు చక్కెర అయితే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ తక్కువ తినేవారు కొద్దిగా చక్కెరని తగ్గించి వేసుకోవచ్చండి. అయితే కేసరికి 1 కప్పు చక్కెర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్. ఇలా చక్కెరను వేసుకొని బాగా రవ్వలు మిక్స్ చేసుకోవాలండి. చక్కెర అంతా కరిగిపోయి ఇలా లూజ్గా అయ్యి మరలా గట్టి పడుతుందండి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కెర అంతా కరిగిపోయి కేసరి బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు కావాలంటే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఏమి నెయ్యిని వేయట్లేదు, 1/2 కప్ నెయ్యే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా జీడిపప్పు, ద్రాక్షను వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రవ కేసరి రెడీ అయిపోయింది. ఇలా ఈ శ్రావణ మాసం సింపుల్గా టేస్టీగా రవ కేసరిని ప్రిపేర్ చేసి ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఎంతో టేస్టీ అయిన రవ కేసరి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కలాంజలి కలలు. మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.